నా పేరు కనకవల్లి హర్షవల్లి. నేను కైకరం జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటున్నాను. నేను తయారు చేసిన ప్రాజెక్ట్ పేరు ఇకో ఫ్రెండ్లీ నర్సరీ పాట్స్. ఈ ప్రాజెక్ట్ను తయారు చేయడానికి నేను ఉపయోగించిన పదార్థాలు ఏమిటంటే, వృధాగా పారేసిన కొబ్బరి బొండాల నుంచి సేకరించిన పీచు మరియు వృధాగా పారేసిన వేరుశనగ తొక్కలు మరియు మెంతులు. ఈ ఇకో ఫ్రెండ్లీ నర్సరీ పాట్స్ తయారు చేసే విధానం ఏమిటంటే, ఈ వేరుశనగ తొక్కలను, మెంతులను, కొబ్బరి పీచును ఒక రోజు ముందుగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న వేరుశనగ తొక్కలు మరియు నానబెట్టుకున్న మెంతులు, నానబెట్టుకున్న కొబ్బరి పీచు. నేను తీసుకున్న మోతాదు ఏమిటంటే, 1:10 నిష్పత్తిలో 100 గ్రాముల మెంతులు నానబెట్టుకున్నట్లయితే 1000 గ్రాముల కొబ్బరి పీచును మరియు 1000 గ్రాముల వేరుశనగ తొక్కలను నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న మెంతులను మిక్సీ జార్లోకి తీసుకోవాలి మరియు నానబెట్టుకున్న వేరుశనగ తొక్కలను కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నానబెట్టుకున్న కొబ్బరి పీచును ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈ విధంగా తయారు చేయాలి. మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని మౌల్డ్ సహాయంతో ఈ మౌల్డ్ పైన మిశ్రమాన్ని పరుచుకోవాలి. దగ్గు వచ్చిన డాష్ వచ్చిన ఈ విధంగా మనం ఇకో ఫ్రెండ్లీ పాట్స్ ను తయారు చేసుకోవాలి. మరియు యంత్రాల సహాయంతో తయారు చేసుకోవడం వలన మరి ఎక్కువగా తక్కువ సమయంలో ఎక్కువ బయోడిగ్రేడబుల్ కవర్ను తయారు చేసుకోవచ్చు. దీన్ని ఒక రోజు ఎండలో పెట్టుకోవాలి. ఎండిన తర్వాత ఇది ఆకారంలోకి వస్తుంది. ఈ మిశ్రమంతో తయారు చేసిన ఇకో ఫ్రెండ్లీ పాట్స్ని మరియు ఆ మిశ్రమంతోనే తయారు చేసిన ప్లేట్లు, స్పూన్లు, ఇవి సులభంగా భూమిలో కలిసిపోతాయి మరియు ప్లాస్టిక్ కు మంచి ప్రత్యామ్నాయం. ఈ ఇకో ఫ్రెండ్లీ నర్సరీ పాట్స్ ను వృధాగా పారేసిన పదార్థాలతో తయారు చేసినవి. ఈ విధంగా నర్సరీలో బ్లాక్ కవర్లు దొరుకుతాయి. ఈ విధంగా నర్సరీ మొక్కల్లో ఈ విధంగా పెంచుతూ ఉంటారు మొక్కలు. పాట్స్ ఈ ప్లాస్టిక్ కవర్లకు ఒక మంచి ప్రత్యామ్నాయం. ఈ ఇకో ఫ్రెండ్లీ పాట్ ను నేరుగా భూమిలోకి నాటేయవచ్చు.